ఏమి చదివావని బైబిల్లో నోటికొచ్చినట్టు ధైర్యంగా మాట్లాడుస్తుంటావు. సర్జరీ చేయాలంటే, నువ్వు సర్జన్ అవ్వాలంటే చదవాలి, ప్రాక్టికల్కి వెళ్ళాలి, ఆ శవాలు కోసేటప్పుడు నిలబడాలి. నువ్వు ఐ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటే కళ్ళు తీసి కోసినప్పుడు చూడు అక్కడికి వెళ్ళి. నువ్వు ఈఎన్టీ స్పెషలిస్ట్ అయితే చెవి ముక్కు గొంతంటే శవాలకి చెవి ముక్కు వస్తారే, అక్కడికి వెళ్ళు, ఆ ప్రాక్టికల్ క్లాస్కి వెళ్ళు. ఆ మార్చురీలో పడేసిన శవాలను కోస్తుంటారు ఈ డాక్టర్లందరినీ, చదువుకున్న పిల్లలందరినీ పిలిచి, మెడిసిన్ చదువుతున్న వాళ్ళందరినీ పిలిచి అక్కడ శవాలు కోస్తుంటారు. నువ్వు వెళ్ళు. నువ్వు కార్డియాలజిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్నావా, ఆ గుండెకాయని తీసి కోస్తారు. ఏ సిరలో, ఏవి ధమనులో, ఏది చెడు రక్తమో, ఏది మంచి రక్తమో, ఏది ఎందులో నుంచి వెళ్తుందో అక్కడ ప్రాక్టికల్గా శవం యొక్క గుండెకాయని బయటకు తీసుకొస్తారు. అక్కడికి వెళ్ళి నేర్చుకో సర్జరీ. ఈ కోతలు విధానాలు నేర్చుకోవాలంటే, నువ్వు సర్జనవి కావాలంటే, సర్జరీ నేర్చుకోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళి చదవాలి మెడికల్ కాలేజీలో. అర్థమైందండి? ఏమి చదివావని బైబిల్లో నోటుకొచ్చినట్టు ధైర్యంగా మాట్లాడుస్తుంటావు. ఈ మధ్యన ఒక పెద్ద హాస్యాస్పదం అంటే తెలుసండి, హైదరాబాదులో కింద నుంచి శబ్దాలు వస్తున్నాయండి. మీ అందరికీ తెలుసు ఏటా శబ్దాలంటే, ఒక కుర్ర పాస్టర్ అంటాడు, ఒక కుర్ర బోధకుడు, ఏమండి కిందన పాతాలలో ఉన్నవారట గొడవ చేస్తున్నారట, అల్లరి చేస్తున్నారట. ఆడికి బొడ్డు ఓడలేదు ఆ పాస్టర్కి. ఎక్కడ నేర్చుకున్నాడు? నేలలో ఏముంది? శబ్దాలు ఎందుకు వస్తాయి? ప్లేట్లు సర్దుకుంటాయి. కామన్ నాలెడ్జ్ అండి ఇది, దీన్ని కామన్ నాలెడ్జ్ అంటారు. ఏమండి ఎక్కడైనా మరి పెద్ద పెద్ద డ్యాములు ఉన్నప్పుడు బరువు ఒకేసారి నీరంతా అక్కడికి చేరేటప్పటికీ భూమి కొంచెం కదలకు ఏర్పడుతుంది. అలాగే భూమిలో ఎక్కడైనా మండుతున్న మంటల్లో బయటికి రావాలని అనుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు భూకంపాలు జరగటంలో భూమి పగలక ముందు లోపల జరిగే కొన్ని పరిస్థితులే ఈ శబ్దాలకు కారణం. అసలు పాతాళం లోపల ఉందని ఎవడని చెప్పాడు? పాతాళం మనం తవ్వితే లోపల ఉందంటే ఎప్పుడో ఇల్లు తవ్వేశారు, పైనుంచి కింద వరకు మొత్తం తవ్వేశారు, లోపల ఏటేటి ఉన్నాయో చెప్పేశారు. దేవుడు కూడా ఏముందో బైబిల్లో చెప్పాడు, దేవుడు చెప్పిందే శాస్త్రవేత్తలు చెప్పారు. దేవుని పిల్లలారా, వీడు నిన్న కాక మొన్న బొడ్డోడనే వాడు వీడు ఒక పనికిరాని ఛానల్లోకి వచ్చేసి కింద శబ్దాలు ఏమో కాదు, కింద పాతాళం వాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పాడు. ఏమండి ఎప్పుడైనా నువ్వు ఎదుటిలో కానీ తెలివి వస్తే మీ వాడే గల కింద నుంచి గుద్దుతున్నాడు అనుకుంటావు, నువ్వు చచ్చిపోతే ఎవడైనా నీకంటే ముందు కింద నుంచి ఆడు గుద్దుతున్నాడు గల నన్ను లేపుతున్నాడని. చూసారండి ఎలాంటి బోధకులు వచ్చారో. ఏమండి ఈయన మర్మాలు అనుకుంటున్నారు, రహస్యాలు అనుకుంటున్నారు, దేవుడు ఈయనకు బయలుపరిచాడు అనుకుంటున్నారు. ఎంత చిన్నపిల్లలు అయిపోయారండి. ఈ 400 సంవత్సరాలుగా క్రైస్తవుల చేతికి బైబిల్ వచ్చినా ఎవడు ఏది చెప్పితే అది మీరు నమ్మేడివేనా? మీరు చదవరా, నేర్చుకోరా? ఆ మెడిసిన్ చదవడానికి వాళ్ళు 1 సంవత్సరాలు చదువుతున్నారు, ఆ ఇంజనీరింగ్ చదవడానికి ఆయన 1 సంవత్సరాలు చదువుతున్నారు వాళ్ళు. బైబిల్ చదవడానికి దేవుడు నన్ను పిలిచేసాడు, వచ్చేసాను నేను మీద ఎక్కేస్తాను నువ్వు ఊరుకో అంటాడు అంతే. దేవుడు పిలిచాడా? ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? ఎంఏ చదివితే నీ ఎంఏ సర్టిఫికేట్ ఏదైనా అవుతావు, బిఏ చదివితే నీ బిఏ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతావు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే నీ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతావు, నువ్వు నర్స్ ట్రైనింగ్ అయితే నీ సర్టిఫికేట్ ఏదైనా అడుగుతావు, ప్రతి విషయంలో సర్టిఫికేట్ అడిగిన నువ్వు బైబుల్ చెప్పేవాడిని చూసి వాడు అసలు బైబుల్ చెబుతున్నాడా లేదా ఇవన్నీ కథలు చెబుతున్నాడా అని ఎందుకర్రా మీరు ఆలోచించరు? ఎందుకర్రా మీరు ఆలోచించరు? ఇలా ఆలోచించకపోతే ఏది పడితే అది మీరు నమ్మితే మీరేమైపోతారో తెలుసా? కళ్ళు మూస్తే పాతాళ గుండానికి జారిపోతారు. అది 3వ ఆకాశంలో ఉందని పౌలు చెప్పాడు, భూమి కింద పొరల్లో ఉందని చెప్పలేదు. దేవుని పిల్లలారా, దేవుని మాట చాలా విలువైంది, మీరు నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకోవాలి, రెండు పాటించాలి. నేర్చుకోవాలి, పాటించాలి. నేర్చుకున్న తర్వాత పాటించాలి. పాటించలేదో చాలా ప్రమాదం అండి.